స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ బడులకు పరుగులు తీస్తున్న ప్రైవేట్ విద్యార్థులు, తరగతి గదుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య, ఏడున మెగా వర్చువల్ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ చైర్మన్ ఎం వెంకట హరినాథ్. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. పవర్ ఎంప్లాయ్మెంట్ జేఏసి చైర్మన్ డిమాండ్. ప్రభుత్వ బడులకు పరుగులు తీస్తున్న ప్రైవేట్ విద్యార్థులు, పెరుగుతున్న అడ్మిషన్లు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోధనలు చేస్తూ ఉంటే తరగతి గదిలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య, ఆత్మధైర్యంతో బడులకు పంపుతున్నామంటున్న తల్లిదండ్రులు. రాష్ట్రంలో దాదాపు 7 మాసాల తర్వాత పాఠశాలలు పునర్ప్రారంభమైనాయి. కోవిడ్ కారణంగా గత మార్చిలో పాఠశాలలు మూసివేసినది తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. విడతల వారీగా పాఠశాలలు, కళాశాలలు చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 2 నుంచి 9, 10 ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, 2వ విడతలో ఈ నెల 16 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, 3వ విడతలో 6, 7, 8 తరగతులు, 4వ విడతలో డిసెంబర్ 14 నుంచి ప్రాథమిక తరగతులు నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం 9, 10 ఇంటర్ ద్వితీయ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యాసంస్థలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1235 పాఠశాలలో గత 4 రోజులుగా 9, 10 తరగతులు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు 9వ తరగతికి రోజు, మార్చి రోజు 10వ తరగతి విద్యార్థులకు రోజువారు తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిపై మదనపల్లి విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర జిల్లా విద్యాశాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు 9, 10 తరగతులు నిర్వహించడం జరుగుతోందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టి శానిటైజర్ అందుబాటులో ఉంచి పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజన విడతల వారీగా అందిస్తున్నామని డిఎల్టీవీ ప్రతినిధికి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు. నా పేరు పద్మావతి అండి. మా పాఠశాలలో గత సంవత్సరం 585 మంది పిల్లలు, విద్యార్థినులు మన దగ్గర విద్యనభ్యసిస్తున్నారు. మరి వారందరూ కూడా ఎక్కువ శాతం మాకు హాస్టల్స్ నుంచి వచ్చే పిల్లలే ఉన్నారు. ఈ సంవత్సరము మరి కోవిడ్-19 దృష్ట్యా మనకి ఈ సంవత్సరానికి 100 మంది అడ్మిషన్స్ అయ్యారు. లాస్ట్ ఇయర్ మాకు 140 మంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్కి అపీర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా పిల్లల్ని ఆన్లైన్ క్లాసుల ద్వారా వారికి సిలబస్ పూర్తి చేసి వారిని పరీక్షలకి సంసిద్ధుల్ని చేస్తున్నాము. మరి నవంబర్ 2వ తారీఖు నుంచి మనకి పాఠశాల పునఃప్రారంభమయ్యాయి 9వ తరగతి 9, 10 తరగతుల విద్యార్థులకి. మరి వారికి మేము కోవిడ్-19 నిబంధనల దృష్ట్యా వారికి అన్ని జాగ్రత్తలు, తగు జాగ్రత్తలు అన్నీ కూడా పాఠశాలలో తీసుకోవడం జరిగింది. రోజు శానిటైజ్ చేస్తున్నాము. పిల్లలకు కూడా మరి వారి ఆరోగ్యం అన్నిటిపైన కూడా శ్రద్ధ వహించేటట్టుగా వారికి ప్రతిరోజు కోవిడ్ ప్రతిజ్ఞ అన్ని చేయిస్తున్నాము. తరగతి గదుల్లో ప్రతిరోజు కూడా వారికి కోవిడ్ నుంచి ఎలా కోవిడ్ బారిన పడకుండా వారు ఏ విధంగా రక్షింపబడాలో వారికి ప్రత్యేకంగా వారికి తరగతిలో వివరిస్తున్నాము. అదేవిధంగా వారి మాధ్యమంతో పేరెంట్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి మనకి హాస్టల్స్ ఏవైతే రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయో అవి మరి ఇంకా నవంబర్ 23 నుంచి అవి ప్రారంభమవుతాయి. కాబట్టి అప్పటి వరకు మాకు ఇక్కడికి రాలేని పిల్లలకి మేము ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాము. వారికి కూడా ఎప్పటికప్పుడు బేస్లైన్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. వారికి మేము అన్నీ కూడా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా వారికి లోటెక్ హైటెక్ ఈ విధంగా వారిని డివైడ్ చేసుకొని వారికి మేము తర్ఫీదునిస్తున్నాము. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి మరి మా విన్నపము మేము తెలియజేయడం ఏమంటే, మరి మీ పిల్లల పట్ల, మీ పిల్లలే కాదు మా పిల్లలు కూడా వారు, మరి మేము వారి పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. మీరు ఇంట్లో ఏ విధంగా అయితే వారిని కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వారి పాఠశాలలో కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మరి వారు పాఠశాలకి రావడానికి సంసిద్ధులుగా, వారు ఆరోగ్యంగా ఉంటే మీరు నిరభ్యంతరంగా పాఠశాలకి వారిని పంపచ్చు. ఎందుకంటే మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఇంకా ఏమైనా అపోహలు ఏమీ దాని మీద లేకుండా కోవిడ్ని మనం తప్పకుండా జయించాలి. ఎలా జయించాలో పిల్లలకి మేము పాఠశాలలో ఖచ్చితంగా నేర్పిస్తాం కూడా. అదేవిధంగా వారిపైన మేము ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తున్నాము. మీరు అపోహలు వదిలిపెట్టి పిల్లల్ని పాఠశాలకు పంపడం వల్ల వాళ్ళల్లో సామర్థ్యాలు మరి వెలికి తీయడానికి మంచి అవకాశం. ఇప్పుడు వారి పట్ల మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నమస్కారం. నా పేరు ఏ ఇస్మాయిల్. నేను ఉర్దూ హైస్కూల్ మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ మదనపల్లి ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్గా
बाध्यत को 19 వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2 నుంచి పాఠశాలలు రీఓపెన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా పాఠశాలలు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి 9 10 తరగతుల వారికి మాత్రమే క్లాసులు నడుపుతున్నాము 10వ తరగతిలో 80 మంది విద్యార్థులు ఉంటే ఈ రోజు చాలా తక్కువగా 22 మంది హాజరైనారు అలాగే 9వ తరగతిలో కూడా 82 మంది విద్యార్థులు ఉంటే 25 మంది హాజరైనారు అది కూడా చాలా తక్కువ ఉంది వాళ్ళకి ఈ రోజు బేస్ లైన్ టెస్ట్ కూడా నిర్వహించాల్సి ఉంది మన పేరెంట్స్ కి ఫోన్ల ద్వారా వాట్సాప్ ల ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా పాఠశాల పిల్లల్ని పంపిస్తే మనం ఇక్కడ వాళ్ళకి అన్ని విధాలుగా ఈ కోవిడ్ నుంచి రక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము ప్రతిరోజు క్లాస్ రూమ్ ని శానిటైజ్ చేస్తున్నాము మున్సిపల్ సిబ్బంది కూడా మన పాఠశాలకు వచ్చి ప్రతిరోజు బాత్రూములు గాని టాయిలెట్లు గాని అదే విధంగా క్లాస్ రూములు కూడా శానిటైజ్ చేస్తున్నారు మాస్కులు ధరిస్తున్నారు అదే విధంగా మధ్యాహ్నం భోజనం కూడా కోవిడ్ 19 దృష్టిలో పెట్టుకొని అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని భయపడకుండా పాఠశాలకు పంపించి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం మనం పాఠశాల నిర్వహిస్తున్నాం కాబట్టి ఎటువంటి భయం లేకుండా పిల్లల్ని పంపించాలని కోరుతున్నాం నా పేరు విజయకుమారి సార్ మాది మేగలూరుపల్లి మా బాబుని ఇక్కడ చేర్పించిన 9th క్లాస్ బాబు పేరు సాయి కుమారు ఇక్కడ వచ్చే స్కూల్లో సార్లు బాగా ఇంట్రెస్ట్గా బాబులకి అన్నా సరే చెప్తాము మాకు తెలిసి ఇంతకు ముందు మా స్కూల్ నుంచి ఇద్దరు పిల్లలు చేర్పించినాము వాళ్ళు కానీ చదువుకొని బాగా ఇంట్రెస్ట్గా చెప్తారు తెలుసు అందుకే ఇక్కడ జరిపించిన కోవిడ్ 19 కారణంగా సార్లు డిస్టెన్స్ మెయింటైన్ దాన్ని పాటిస్తూ బోధిక దూరాన్ని పాటిస్తూ పిల్లల గురించి బాగా ఆలోచన చేస్తూ దాని గురించి వాళ్ళు చెప్తూ నాలుగు బాగా చెప్తారు నాకు తెలుసు అది వచ్చినా కానీ కోవిడ్ ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల గురించి కానీ లేదా వేరే బయట గురించి కానీ చెప్తామని చెప్పాను సార్ అది మేము ఇక్కడ జరిపించినాము మదనపల్లి చిత్తూరు డిస్టిక్ హెచ్ఎం మాట్లాడుతున్నాను మా పాఠశాల లాస్ట్ ఇయర్ 2100 మంది పిల్లలు ఉన్నారు ప్రస్తుతం 1850 మందికి చేరింది 300 అడ్మిషన్లు జరిగినాయి ఇంకా కూడా ఈ 300 అడ్మిషన్లు ఈజీగా జరుగుతాయి ప్రస్తుతం నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాల ప్రారంభమైంది మొదటి రోజు 36% హాజరైతే ఈరోజు 51% హాజరు కావడం జరిగింది ఈ 15% ఇంప్రూవ్మెంట్ కూడా 15% ఇంప్రూవ్మెంట్ కావడానికి పిల్లల తల్లిదండ్రులు మా మీద నమ్మకం ఉంచి కోవిడ్-19 ఇక్కడ పాటిస్తున్న నియమాలను వాళ్ళు గమనించి పిల్లలు పంపినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం పేరెంట్స్కి పాఠశాలలో ప్రతిరోజు మున్సిపాలిటీ వారి సహకారంతో శానిటైజేషన్ జరుగుతూ ఉంది అదేవిధంగా పిల్లలు భౌతిక దూరం పాటించడంలో కానీ మాస్కులు ధరించుకొని రప్పించడంలో కానీ ఒకవేళ ఒకరిద్దరు మాస్కులు లేకుంటే మేమే మాస్కులు ఇచ్చి వాళ్ళని క్లాసులకు రప్పిస్తున్నాము ఇక్కడ మిడ్ డే మీల్ కూడా 25 మంది పిల్లలు ఈరోజు మిడ్ డే మీల్ తీసుకునే దానికి కూడా సుముఖత చూపినారు ఇక్కడ కోవిడ్-19 ఇక సూత్రాలను పకడ్బందీగా పాటిస్తూ టీచర్లు కూడా కోవిడ్ పరీక్షలు చేసుకోవడం జరిగింది టీచర్లు కూడా అందరూ కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు ఇంకా మిడ్ డే మీల్ వాళ్ళు కూడా ఈరోజు కోవిడ్ పరీక్షలు చేయించుకోమని చెప్పినాము కాబట్టి ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు ధైర్యంగా పంపించగలరని మనవి చేస్తున్నాం ఈ నెల 7వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులో మెగా వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు జిల్లా జడ్జి ఇన్ఛార్జ్ చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఎం వెంకటరెడ్డి హరినాథ్ తెలిపారు ఈ సందర్భంగా మొదటి అదనపు జిల్లా జడ్జి ఇన్ఛార్జ్ చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు పాత్రికేయులతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 7వ తేదీ శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా మెగా వర్చువల్ లోక్ అదాలత్ జరగనున్నదని తెలిపారు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులకు సంబంధించిన సివిల్ రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు కుటుంబ తగాదా కేసులు మోటారు వాహన ఇన్సూరెన్స్ కేసులు వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు ఒక వ్యక్తి ప్రత్యక్షంగా రాకుండా ఇంటి నుండే శాస్త్ర సాంకేతిక విధానాన్ని ఉపయోగించుకుని హాజరై కేసును పరిష్కరించుకోవచ్చునన్నారు ఈ వర్చువల్ లోక్ అదాలత్లో సమస్యను విని సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబోయే మెగా వర్చువల్ లోక్ అదాలత్ను పురస్కరించుకొని సుమారు 2480 కేసులు పరిష్కరించుటకు గుర్తించబడినదని అలాగే 31 వర్చువల్ లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేయబడినమైనదని తెలిపారు నమస్కారం
हाईकोर्ट आदेश प्रकार एडव तारीख ना मन आंध्र प्रदेश अंत वर्चुअल लोकअदालत अने जो वर्चुअल लोकअदालत अंत सांक दृश्य श्रवण विधान अटे इंत लोकअदालतू एलागे पार्टीसूर्चोपे वाल समस्या विनी परष्कू जगे इपड़ को चारण मारचि नीचे एट्ड लोकअदालत जरगटे समस्या परष्कारे दसमन मन हाईकोर्ट वो विधाना रूपंदर अदे सांकेतिक दृश्य श्रवण विधान अंत वर्चुअल लोकअदालत अन्ट यह वर्चुअल लोकअदालत पार्टी कोर्ट को रावास अवसर ले पार्टी एक्ना अडवकेट दी लेको वाल इंटी एक्ना वीडियो पद्धति द्वारा अनुसंधान वाली पार्टी इधर पार्टी वीडियो कल वाली वाल समस्या विनी परष्कू जो लोकअदालत एडो तारीख कट कारणमेंटे मन की ने तुमदो तारीख जातीय सेवा दिनोत्सव अदेटे दट बर्थडे आफ् लीगल सर्विसेस अथारिटी अंत आ रोज आ चट अमलोचिंद काबटे आ तुमदो तारीख ने विजयवंत दसमनि एडो तारीख ना लोकअदालत एर्पट्ट जन लोकअदालत सक्सेस दसमनि मेम गत ने जिल्ला लो प्रति प्लेसेस लो रकरकाल कॉन्फ्रेंसेस एर्पाटु चेसी कक्षिदारुलकंदरिकी एडव तारीख लोकअदालत जरुगुतुंदि विनियोगिंचुकोनि अंदरू वारी समस्यलु एमैना उंटे परिष्कारं चेसुकोवालनि चेप्पेसि इला एर्पाटु चेयडं जरिगिंदि इप्पटि वरकु इलांटि मीटिंग्लु 92 जरिगायि इंका जरगाल्सिनटि कूडा उन्नायन्नमाट यह 11 मीटिंग्स जरगायट मत मन जिल्ला अंत संबंधी 11 मीटिंग्स जरगाई के मेगा लोकअदालत की मैं इप्तवरकू 2480 केसल ऐडेंटिफाई इवे का मिगता केसल प्रजलू कक्षिदार वी वो केस उपते वाटी मैं आ रोज परिष्कार जो लोक अदालत एट परकार अने विषय अंदर इंतर के तल का इंकोसारीजेस्त सिविल केसल केसलना लोक अदालत परकर चुस्कुँ अलागे क्रिमिनल केसकटे ओनली कांपौंडबल अफेस अने सीआरपीसी क्रिमिनल प्रोसीजर को सैक्न 320 आ सैक्न पड़ने कांपौंडबल अफेस मटे श्रीकालहस्ती तिरुपति बस पाइंट की तीसुकोच्चे क्रममलो नडपडंतो पाइंट मस्तान अने प्रयाणिकुडिनि ढीकोंदि ఈ ఘటనలో మస్తాన్ కాలు విరిగిపోయింది అతను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు బస్ పాయింట్ వద్ద ప్రయాణికులు ఉంటారన్న ఈ విషయాన్ని విస్మరించి డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపిన వైనం విమర్శలకు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు फास्ट ने वस्तम ब्रेक आई टर्ंग सबसे पैंट पड़ेदे अभी तगी पड़पिन मुद चक्र काल इनकने तपा వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ట్రాక్టర్ను హైజాక్ చేయాలని చూసిన ఓ నిందితుణ్ణి తవనంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి చాకచక్యంగా అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు బుధవారం నిందితుణ్ణి మీడియా ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పూతలపట్టు మండలం అమ్మేపల్లెకు చెందిన కిరణ్
చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడినని తెలిపాడు. ఐపీఎల్ క్రికెట్ మొదలయ్యాక బెట్టింగ్ కు పాల్పడి అప్పుల ఊబిలో చిక్కుకున్నాడని తెలిపారు. అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు అలవాటు పడి అలవాటు పడ్డానని పేర్కొన్నాడు. అలా తవనంపల్లి మండలంతో టీ పుత్తూరు పరిసర ప్రాంతాల్లో నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లు తోలి ఉత్తర బ్రాహ్మణపల్లె వద్ద తన స్నేహితుడైన రాజేంద్ర నాయుడు అనే రైతు ఇంటి వద్ద నిలిపి ఉంచిన ట్రాక్టర్ను ఈ నెల 2వ తేదీ రాత్రి చోరీ చేశాడని వెల్లడించారు. ట్రాక్టర్ యజమాని హేమరత్నం నాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం సిద్దంపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చోరీకి గురై ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని నిందితుడు కిరణ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపాడు. అందరికీ నమస్కారం. 2వ తారీఖు రాత్రి ఇక్కడ మన ఉత్తర బ్రాహ్మణ క్రాస్లో హేమరత్నం నాయుడుని తన కూతురుపట్టుకు సంబంధించిన ఒక రైతు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మామిడి తోటలతో తన ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తూ తర్వాత ఇక్కడే వేరే తెలిసిన వాళ్ళ దగ్గర ట్రాక్టర్ పెట్టి పోతా ఉన్నాడు. అదేవిధంగా 2వ తారీఖు కూడా 9 గంటలకు ట్రాక్టర్ ఇక్కడ పెట్టేసి అతను కూతురుపట్టు తన సొంత గ్రామానికి వెళ్ళిపోయినాడు. మార్నింగ్ వచ్చి చూసేసరికి ట్రాక్టర్ కనిపించలేదు. తానంపల్లి పోలీస్ స్టేషన్ నిన్న అతను ఫిర్యాదు చేయడం జరిగింది. హేమరత్నం నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి మాకు టోటల్ సిబ్బంది అంతా కూడా చుట్టుపక్కలంతా తిరిగినాము, ఒక ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకున్నాము. అయితే మాకు ఈరోజు మార్నింగ్ మాకు రాబోయిన ఉదయం 6:30కి రాబోయిన సమాచారం మేరకు ఒక ఈ ట్రాక్టర్ గురించి సమాచారం మేరకు మేము ఐరాల సిద్దంపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ట్రాక్టర్ మ్యాసివ్ ఫర్గ్యూజన్ 2 1 3 ఈ బండి దాన్ని ఒకటి తోడుకొని వస్తా ఉన్నాడు. మనం చూసి పారిపోతే పట్టుకున్నాము. పట్టుకొని అతను విచారించగా అతని పేరు కిరణ్, వయసు 20 సంవత్సరాలు, తండ్రి పేరు ఎల్లప్ప, అమ్మేపల్లి గ్రామం కూతురుపట్టు మండలం. ఇతను ఆ పక్కనే రైతు ఉన్న గ్రామం పక్కనే. ఇతను యాక్చువల్గా కొంచెం అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. దానివల్ల ఇతను కొంచెం రక్కీ నిర్వహించి ఆ ట్రాక్టర్ అక్కడ ఉండేది తెలుసు, ఇక్కడ వాటర్ తోలుతున్నాడు అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చి దొంగతనం చేయడం జరిగింది. ఈరోజు నైటు అతను చెకింగ్ ఉంటుందని చెప్పి పక్కనే ఎక్కడో పొలాలు ఫారెస్ట్లో పెట్టేసి ఉదయాన్నే తీసుకుపోతూ అవేలూరులో అమ్ముకోవడానికి పోతా ఉన్నాడు. అతను పట్టుకొని పెద్దమంది సాక్షి సమక్షంలో కన్ఫెషన్ మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ స్పాట్ అడ్మిషన్ల విద్యార్థులకు డిఎడ్ పరీక్షలు నిర్వహించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డిఎడ్ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల సంఘం ధర్నా. రాష్ట్రంలో ప్రభుత్వ అనుమతి పొందిన డిఎడ్ కళాశాలలో మేనేజ్మెంట్ స్పాట్ అడ్మిషన్లో చేరి 2 ఏళ్లు విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు అయిన విద్యార్థులతో కలుపుకుని డిఎడ్ పరీక్షలు నిర్వహించాలని బుధవారం మదనపల్లి డివిజన్ పరిధిలో డిఎడ్ కళాశాలల విద్యార్థులు సబ్ కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. 2018-2020 విద్యా సంవత్సరాల్లో 2 ఏళ్ల డిఎడ్ కోర్సు పూర్తి చేసిన మేనేజ్మెంట్ స్పాట్ అడ్మిషన్ల విద్యార్థులకు పరీక్షలు నిలుపుదల చేసి కేవలం కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకే పరీక్షలు నిర్వహించడం, రాష్ట్రంలో 20,000 మంది మేనేజ్మెంట్ విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయడం అన్యాయమన్నారు. ఈ నెల 5 నుంచి జరగబోవు రెగ్యులర్ డిఎడ్ పరీక్షలు మేనేజ్మెంట్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్ పాల్గొన్నారు. 2018-2020 విద్యా సంవత్సరంలో డిఎడ్ మేనేజ్మెంట్ కోటాలో చేరినటువంటి విద్యార్థులని పరీక్షలకు అనుమతించాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మదనపల్లి డివిజన్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు 2018-2020 డిఎడ్ విద్యార్థులు పరీక్షలు, డిఎడ్ విద్యార్థులు అడ్మిషన్స్ అయ్యి కొత్తగా దాదాపు 25,000 నుంచి 30,000 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎడ్ మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ ఆధిపత్య పోరు కారణంగా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళ జీవితాలను నవ్వుల పాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చేస్తున్నారు. ఈరోజు ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు ఉన్నారు, అతను విద్యార్థుల సమస్యలు పట్టించుకోడు. ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఆయన గొడవ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత ద్వేషాలు ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల వల్ల ఈరోజు విద్యార్థులు కూడా వాళ్ళ జీవితాలతో తిరగాడబడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఉంది. అయ్యా రాజశేఖర్ గారు, మీ తప్పిదాలు ఏమున్నా కానీ, మీ అహంకం, మీ అహాలు ఎన్నున్నా, మీ స్వార్థపూరిత నిర్ణయాలు ఏమున్నా కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం డిఎడ్
మేనేజ్మెంట్ విద్యార్థులు పరీక్షలు కనిపించాలి. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ నుంచి ఏదైతే రెగ్యులర్ డిఎడ్ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారో ఆ ఎగ్జామ్స్లోనే ఈ డిఎడ్ మేనేజ్మెంట్ కోటలో చేరినటువంటి విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య యాఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ అదేవిధంగా అన్ని రకాల ఎంబీఏ ఎంసీఏ కానీ మేనేజ్మెంట్ కూడా ప్రతి కాలేజీలో ఉంది. కానీ ఒక డిఎడ్ విద్యార్థులు మేనేజ్మెంట్ కోటలో చేయనైతే వాళ్ళు ఏదో రాజకీయాలకు చూసినట్టు వాళ్ళు వాళ్ళకి అర్హత లేదు, బ్లాక్ టీచింగ్ అయితే రికార్డ్స్ రాలేదని చెప్పి వాళ్ళు అనేక కారణాలతో వాళ్ళని పక్కన పెట్టమన్నది కూడా వంచనైతే కాదు. ఇకనైనా కానీ జరిగిన తప్పులు సరిదిద్దుకొని సుప్రీంకోర్టులు వేసిన పిల్లల్ని వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం డిఎడ్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తం కానీ ఎంపీ ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడిచ్చి సీఎంను కూడా అడ్డుకుంటామని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2018-2020 బ్యాచ్ సంబంధించినటువంటి డిఈడి మేనేజ్మెంట్ మరియు స్పాట్ అడ్మిషన్లకు పరిమితి ఇవ్వకుండా కేవలం కన్వీనర్లను కోటాకు మాత్రమే పరీక్షలు నిర్వహించడం చాలా అన్యాయకరమైన విషయం, బాధాకరమైనటువంటి విషయం. 2015 నుంచి కూడా స్పాట్ అడ్మిషన్లు మరియు మేనేజ్మెంట్ సీట్లకు ప్రభుత్వం వారు అనుమతించారు, పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా 2018-20 బ్యాచ్కి కూడా విద్యార్థులను కాలేజీ వారు చేర్చుకోవడం అనేటటువంటి జరిగింది. ఆ ప్రకారమే 2015 నుంచి ఏ విధంగా వాళ్ళకు అనుమతించి పరీక్షలు రాయించారో అదేవిధంగా 2018-20 బ్యాచ్కి సంబంధించినటువంటి స్పాట్ మరియు మేనేజ్మెంట్ సీట్లలో భర్తీ చేసుకున్నటువంటి కాలేజీ విద్యార్థులందరినీ కూడా 2 సంవత్సరాలు వాళ్ళు ఎంతో కష్టపడి చదివి వాళ్ళ యొక్క కాలం అనేటటువంటి 2 సంవత్సరాలు వృధా కాకుండా వాళ్ళ పరీక్షలు నిర్వహించాలా వాళ్ళకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలం సురేష్ గారికి మరియు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు విద్యా సెక్రటరీ అనేటువంటి రాజేశ్వర్ గారికి అందరికీ కూడా ఇక్కడ మానపల్లి సబ్ కలెక్టర్ గారి ఆదర కార్యాలయం నందు విద్యార్థులు మరియు ఏఎస్ఎఫ్ ఫెడరేషన్ వాళ్ళు గ్రూప్ విద్యార్థులందరూ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. దయచేసి ఈ విద్యార్థుల యొక్క బాధలు అర్థం చేసుకుని కాలేజీ వారి యొక్క కాలేజీలో మేనేజ్మెంట్ తరఫున మరియు కాలేజీల తరఫున మేమందరము కూడా డిమాండ్ చేస్తున్నాము. దయచేసి అధ్యాపకులు మరియు విద్యార్థులు అందరూ ఇక్కడ పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ విన్నపాన్ని అంగీకరించి వారికి అనుమతించి కన్వీనర్ కోటాకైతే ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తున్నారో అదేవిధంగా వీరు కూడా పరీక్షలు నిర్వహించి వీరి యొక్క బాధలను అర్థం చేసుకుని వీరి భవిష్యత్తుకు మంచి మార్గం సూచించాలని, వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేటటువంటి వారిని ఉపాధ్యాయులను ఈ విధంగా రాబోయే ఉపాధ్యాయులను అన్యాయం చేయకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలని చూస్తున్న ప్రక్రియ నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయ్మెంట్ జాయింట్ కమిటీ చైర్మన్ జాఫర్ వల్లి డిమాండ్ చేశారు. స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు. అత్యవసర సేవా విభాగం మన విద్యుత్ సంస్థనందు కోవిడ్-19 బారిన పడి మరణించిన ఉద్యోగులకు 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ గంగాధర్, వైస్ చైర్మన్ వైవి రమణ పాల్గొన్నారు. జేఏసి ఒక మీ దీని యొక్క ఆదేశాల ప్రకారము గత 2 వారాల నుంచి ప్రతి ఒక్క స్టేజ్ వారీగా అందరు ఉద్యోగులు వాళ్ళ యొక్క నిరసనని ముందర బ్లాక్ బ్యాడ్జెస్ ద్వారాను, తర్వాత పనికి సరైన సమయానికి పని గంటలు పాటిస్తూ ఇప్పుడు లంచ్ అవర్ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా మా యొక్క డిమాండ్ అన్నీ కూడా ముఖ్య ఉద్దేశం ఏమంటే 2020 విద్యుత్ సవరణ బిల్లుని వ్యతిరేకించడం ఒకటి, మరియు ప్రైవేటీకరణని వ్యతిరేకించడం మెయిన్గా. దానికోసం కలిసి అందరు కార్మికులు అధికారులు అందరూ కూడా ఈ దీంట్లో జనాల్లో ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మదనపల్లి డివిజన్లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు
మూడో రోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా డిఈ గారు, జేఎస్ఎస్ చైర్మన్ ఏడీ గారు, ఏఈ గారు, ఏడీ గారు, ఉన్నత అధికారులందరూ కూడా, కార్మికులందరూ కూడా చాలా గొప్ప ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాము. ఏమంటే మేము ముఖ్య ఉద్దేశం ఏమంటే మా సంస్థను ప్రైవేటీకరణ చేయకూడదు అనేది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా మా సంస్థను అత్యవసర సంస్థగా గుర్తించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హుదూదు కానీ, తిత్లీ కానీ, తుఫాను వచ్చినప్పుడు అత్యవసరంగా మేమే వెళ్ళి కష్టపడి చేశాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో భయంకరమైనటువంటి కోవిడ్ వస్తే కూడా అందరూ కూడా తమ తమ ఉద్యోగాల్లో ఇన్లో చేస్తే మేము బయటకు వచ్చి ప్రాణాలు తెగించి మేము అందరికీ కూడా కరెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ కారణంగా కూడా మా డిపార్ట్లో కొంతమంది చనిపోయారు. దానికి కూడా మేము 50 లక్షలుగా డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్టీపీఎస్ కానీ మళ్ళీ తర్వాత వేరే విద్యుత్ సంస్థలు కొన్ని నిలిపేస్తారు, వాటిని ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి కూడా మా జేఏసి డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము 7 డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ 7 డిమాండ్స్ న్యాయబద్ధమైన కోరికలు, ఆ కోరికలు ఖచ్చితంగా తీర్చాల. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము అడిగేటివి ఏమి గుద్దాం, కోరికలు ఏమి కాదు, కష్టపడుతున్నాం. రాష్ట్ర ఇంతకుముందు 70 సంవత్సరాలుగా ఈ సంస్థలో ఉన్నటువంటి మామూలు కోరికలు ఇవి. ఇవేమంటే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయడము, ప్రమాదంలో చనిపోయిన వారికి డబ్బులు ఇవ్వడము, లేదు కాంట్రాక్ట్ ఒప్పందం కింద జాబ్ చేసే వాళ్ళని రెగ్యులర్ చేయడము, ఇలాంటి సమస్యలే కానీ మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ లేదంటే ఇంకా వేరే రకంగా కానీ అడగడం లేదు. కాబట్టి గవర్నమెంట్ సానుకూలంగా ఆదించి, ఎందుకంటే వెలుగునిచ్చేవాళ్ళు కరెంటు ఉద్యోగస్తులు కాబట్టి ప్రాణాలు తెగించి రోజు కొంతమంది ఎక్కడో చోట ఏదో కారణాల వల్ల చనిపోతున్నారు. అలా ప్రాణాలు తెగించి చేసే ఉద్యోగాలకి న్యాయమైన కోరికలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మదనపల్లి చేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక సంవత్సర కాలంగా యాజమాన్యానికి పలు సమస్యలపై చర్చ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంలో విద్యుత్ చేసి ఇచ్చిన ఏ సమస్యకు సరైన ప్రతిఫలం దొరకనందువల్ల, చర్చల్లో ప్రతి కోరుకున్న నిర్ణయాలు రానందువల్ల ఈ 2 వారాలుగా ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాలు ఈ నెల 16తో ముగుస్తాయి. ఈ 16వ తేదీలోపు మాకు ఫలవంతమైన చర్చలు జరిగి మాకు రావాల్సిన న్యాయమైన కోరికలు తీర్చని ఎడల మేము ఎంతవరకైనా పోవడానికి జేఏసీ తరఫున సిద్ధంగా ఉన్నాం. మా న్యాయమైన కోరికలు ఏమి పెద్ద గొంతెమ్మ కోరికలు అయితే కాదు. ప్రైవేటీకరణను మేము పెంచుకున్న మా విద్యుత్ సంస్థను మమ్మల్ని కాపాడుకోనివ్వండి, ప్రైవేట్ పరం చేయొద్దండి అని చెప్పి ఒక న్యాయమైన కోరికను కోరుకుంటున్నాం. అదేవిధంగా మాతో పాటు గత 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మగ్గిపోతున్న కాంట్రాక్ట్ లేబర్లను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈపీఎఫ్, జీపీఎఫ్ పూర్తిగా అందరినీ చేయమని చెప్పి కోరితే 2014 వరకు మాత్రమే ఆయన ఇచ్చి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టారు. దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకుని వచ్చి 2014 వరకు ఇచ్చి ఆ తర్వాత ఇప్పటి వరకు పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈపీఎఫ్ సౌకర్యం జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్టీపీపీ, ఎన్టీపీసీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నారు. బయట 6 రూపాయలు 7 రూపాయలు కొనే విద్యుత్ను మన ప్లాంట్లో మనమే సొంతంగా తయారు చేసుకుంటే 1 రూపాయి 25 పైసలకు వస్తుంది. దీన్ని తెరవమని చెప్పి కోరుకుంటున్నాం. అంతే తప్పితే సంస్థను నిర్వీర్యం చేసే చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. మేనేజ్మెంట్ వారు, ప్రభుత్వము దయచేసి మరొకసారి ఆలోచించి ఈ మా న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. మెంబర్లకందరికీ అభినందనలు, శుభాభినందనలు. గత 2 వారాల నుంచి విద్యుత్ జేఏసీ తరఫున మదనపల్లి డివిజన్లందు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ప్రధానమైన డిమాండ్స్ ఏమంటే, 1, థర్మల్ విద్యుత్ కేంద్రాలైన ఆర్టీపీపీ అండ్ ఎన్టీపీపీ, ఎన్టీపీఎస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2020ని వ్యతిరేకించాలి. విద్యుత్ సంస్థలను ప్రైవేటు సంస్థ కంపెనీలకు ఇవ్వరాదు. 1000 మెగావాట్ల సౌర ప్రాజెక్టు నిర్మాణము మరియు నిర్వహణ ఏపీ జెన్కో లేదా ఏపీ జీఈసీఎల్ ద్వారా చేపట్టాలి. 1/2/1999 నుండి 31/8/2004 మధ్య నియమించిన ఉద్యోగులందరినీ ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్కు మార్చి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులనందరినీ రెగ్యులరైజ్ చేయాలి. సర్వీసులో ఉండి మరణించిన మరియు వయసు కారణంగా అనర్హత పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు వయసు నిమిత్తము లేకుండా పెండింగ్లో ఉన్న అన్ని నియామకాలను వెంటనే చేపట్టాలి. వైద్య కారణంగా అనర్హత పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు నియామకాలలో డైరెక్టు నియామకాల వేకెన్సీ 5% మాత్రమే ఇవ్వాలి అన్న నిబంధనలను తొలగిస్తూ పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలి. అత్యవసర సేవా విభాగమైన మన విద్యుత్ సంస్థనందు కోవిడ్-19 బారిన పడి మరణించిన ఉద్యోగులకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. అపరిమితమైన మెడికల్ పాలసీని ప్రతి ఉద్యోగి మరియు అతని కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలి.
ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో ఏపీ డిస్కమ్లోని అన్ని ట్రస్టుల్లో ఏపీఎస్ఈ జేఎస్ఈకి సభ్యత్వం కల్పించాలి. ఉద్యోగుల విషయంలో ఏపీపీసీసీ మీటింగ్ నందు తీసుకున్న నిర్ణయాలను ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఏపీఎస్పీఈ జేఏసీతో చర్చల అనంతరం నిర్ణయం తీసుకోవాలి. నేషనల్ హైవే 340 రోడ్డు వైడనింగ్కు భూములు అందజేసిన రైతులకు తగు న్యాయం చేస్తామని మదనపల్లె సబ్ కలెక్టర్ ఎం జాహ్నవి పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో నందు గుర్రంకోట మండలానికి చెందిన 250 మందికి సంబంధించిన 5 ఎకరాల 45 సెంట్ల భూమిని రోడ్డు వైడనింగ్ కోసం తీసుకురావడం జరిగిందని తెలిపారు. నేషనల్ హైవే 340 రోడ్డు వైడనింగ్కు భూములు అందజేసిన రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అంగళ్ళ నుండి రాయచోటికి వెళ్లే నేషనల్ హైవే 340 రోడ్డు వైడనింగ్కు పట్టాదారులు ఉన్నారని, వ్యవసాయ డ్రై ల్యాండ్కు భూ పరిహార చట్ట ప్రకారం ఎకరాకు 12.50 లక్షలు ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించిన భూమికి స్క్వైర్ యార్డ్ 4,500 అందజేయడం జరిగిందని తెలిపారు. నిన్న కురబలకోట మండలం అంగళ్ళు గ్రామానికి చెందిన రైతులతో మాట్లాడడం వారు అంగీకారానికి రావడం జరిగిందని, ఈరోజు గుర్రంకొండ మండలానికి సంబంధించిన రైతులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రైతులకు తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్రంకొండ మండలం తహసీల్దార్ అమర్నాథ్, డిప్యూటీ తహసీల్దార్ జయంతి, డిప్యూటీ తహసీల్దార్ శేషయ్య, సర్వేయర్ లక్ష్మీనారాయణ, ఆర్ఏ లక్ష్మి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఎన్హెచ్ 340కి సంబంధించి అంగళ్ళు రాయచోటి ఎక్స్టెన్షన్ బిట్ ఏదైతే ఉందో దానిలో రోడ్డుకి సంబంధించి మనము ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చేయడం జరుగుతుంది. సో అడిషనల్ అవార్డు అనేది పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కురబలకోట మరియు గుర్రంకొండ మండలాలకు సంబంధించి మనము కొంతమంది దగ్గర ల్యాండ్స్ అనేవి ఎక్వైర్ చేయడం అనేది జరుగుతుంది. నిన్న ఆల్రెడీ కురబలకోట అంగళ్ళు గ్రామానికి సంబంధించి సిమిలర్ నెగోసియేషన్ మీటింగ్ అనేది చేశాము. సో మా డిపార్ట్మెంట్ నుంచి మనము ఎంత వాల్యూ ఇవ్వగలము అన్న దానిపైన మనము వాల్యూ ఫిక్సేషన్ చేసి అందరము ఒక మాట పైనకి రావడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అదే పద్ధతిలో ఇవాళ గుర్రంకొండకి మనం చేసాము. సో అందులో మనము డ్రై ల్యాండ్కి తీసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ మనకి టోటల్ కాంపెన్సేషన్ వచ్చేసి 12,50,000 వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎకరానికి 12,50,000, దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ. మనము అదే మనము హౌస్ సైట్ ల్యాండ్కి సంబంధించి మాట్లాడుకుంటే మాక్సిమం 4,500 వరకు పర్ స్క్వేర్ యార్డ్ అన్నది టోటల్ కాంపెన్సేషన్, సో ఇంక్లూడింగ్ ద సొలేషియం అండ్ ఎవ్రీథింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఓన్లీ మనకి ల్యాండ్కి సంబంధించి, ఇది కాకుండా మనకి ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా మనం అయితే ఎక్వైర్ చేసుకుంటున్నాము. ప్రతి దాంట్లో ఇల్లులు అండ్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో స్ట్రక్చర్ కాంపెన్సేషన్ అనేది ఇది కాకుండా సెపరేట్గా దానికి మనం ఆర్ఎండీ వాళ్ళతో ఇవాల్యుయేషన్ చేయించి స్ట్రక్చర్ కాంపెన్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ నౌ మనము వన్స్ అవార్డ్ ఇస్ పాస్డ్ వీళ్ళకి మనీ అనేది డిపాజిట్ అవుతుంది. ఆ తర్వాత మనం ల్యాండ్ పొజిషన్ తీసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వర్క్ అనేది విల్ బి బిగినింగ్. గ్రావెల్ క్వారీకి అనుమతి ఇవ్వద్దు అంటూ ఎంఆర్ఓకు రైతుల వినతి. వరదయ్యపాలెం మండలం బత్తలవాలెం పంచాయతీ చెదలపాకం గ్రామం గ్రావెల్ క్వారీ కోసం చేస్తున్నారని చుట్టుపక్కల రైతులు, స్థానిక నాయకుడు, నియోజకవర్గ వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉజ్వలరెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు కలిసి వినతి పత్రం అందజేశారు. తమ గ్రామ పరిధిలో ఇప్పటికే గతంలో అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడి చెరువులోకి నీరు రావటం లేదని, వ్యవసాయం కోసం నానా కష్టాలు పడుతున్నామని, ఇప్పుడు అధికారికంగా గ్రావెల్ క్వారీ కోసం మైనింగ్ అధికారులు అనుమతులు ఇస్తే భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయానికి ఇబ్బంది కలుగుతోందని, గతంలో సంవత్సరానికి 2 పంటలు పండేవని ప్రస్తుతం ఓ పంట పండించుకోవడమే కష్టంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు గతంలో అనుమతులు లేకుండా అక్రమంగా తమ గ్రామ పరిధిలో గ్రావెల్ను తరలించేందుకు భారీ గుంటలు ఏర్పడి అందులో చెరువులో రావాల్సిన నీరు గుంతల్లో చేరుతుందని, మరోవైపు పశువులు కూడా మేతకు పోయి గుంతలో పడే అవకాశాలు ఉన్నాయని, సెటిల్మెంట్ ల్యాండ్ అయిన వ్యవసాయానికి ఉపయోగించేలా కానీ ఓవైపు గ్రామం మరోవైపు పొలాలు ఉన్న చోట గ్రావెల్ క్వారీ పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్న రైతులు. రెవెన్యూ అధికారులకు చెదిరిపాకం గ్రామస్తులు మేము నియమించుకోవడం జరుగుతుంది. మా రెవెన్యూలో కొందరు వ్యక్తులు గ్రావెల్ క్వారీకి పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మాకు క్వశ్చన్ చేసింది గ్రామస్తుంది. దానికి సంబంధించి ఈరోజు మన వరదైపాలెం తహసీల్దార్ వారి గారికి గ్రామస్తులతో కలిసి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటవీ అధికారుల పుణ్యమని నీళ్ళు చాలా వరకు
వాళ్ళు డిక్కులు కొట్టడం వల్ల చెరువులకు నీళ్లు రావడం ఆగిపోయింది. అలాగే గతంలో కూడా మధ్యలు గ్రౌండ్ కవర్లు ఎత్తిన వల్ల ఈరోజు చెరువుకి నీళ్ళు వచ్చే పరిస్థితి దాదాపు చాలా తగ్గిపోయింది. ఎట్లా వర్షం నీరు అడవులు ఆగిపోతున్నాయి, కొద్ది నీళ్ళు ఆ గ్రౌండ్ కవర్లు ఆగిపోతున్నాయి. చెరువుకి వచ్చే పరిస్థితి లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. గతంలో అందరూ తెలిసేది రెండు పండ్లు పడుతున్నాయి చేరు పగరి నీళ్ళు, రెండు పండ్లు పండించుకున్నారు అదే చెరువు నీళ్ళతో. మాకు బోర్లు లేవు, వేరే తెలుగు గంగ ఆఫీస్ మాకు నీళ్ళే లేవు. కూడా దాని మీద సమగ్ర విచారణ చేసి అధికారులు మాకు తగిన న్యాయం చేస్తుందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గ్రామానికి సంబంధించి 63/1/2 సర్వే నంబర్ సంబంధించి హైదరాబాద్ కంపెనీ వాళ్ళు అప్లై చేశారు. అది సెటిల్మెంట్ భూమి, అది వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న దాంట్లో భూమిలో మాకు క్వారీగా అప్లైగా క్వారీ ఇవ్వాలని చెప్పేసింది కలెక్టర్ గారికి. తర్వాత 2 మైన్స్ వారికి పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న అప్లికేషన్ మాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ నిబంధనల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ కాదు కాబట్టి పట్టా ల్యాండ్ ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్జీ, ప్రజలు కూడా అర్జీ ఇచ్చినారు కాబట్టి ఈ అర్జీని కూడా ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా గ్రామస్తులు ఈ విధంగా తెలియజేశారనే విషయం కూడా దాంట్లోనే ఆ రిపోర్ట్ మనం రాసి మైన్స్ ఆఫీస్కి పంపుతాం. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.